రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం కస్తూర్బా పాఠశాలలో 15 మంది విద్యార్థుల కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. మొత్తం 62 మంది విద్యార్థుల కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మంది విద్యార్థుల కరోనా పాజిటివ్ వచ్చిందని కోన్రాపేట మండల వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు. వెంటనే వారిని క్వారంటైన్ కు పంపించి చికిత్స నిర్వహిస్తున్నామని వివరించారు. ఈరోజు కొండ్రాపేటలోని కేజీబీవీలో కోవిడ్-19 టెస్టులు నిర్వహించడం జరిగింది. సో మొత్తం 62 మంది విద్యార్థులు మరియు సిబ్బందికి కలిపి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించడం జరిగింది. దాంట్లో 15 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 15 మంది కూడా విద్యార్థినులే. సో వీరందరినీ మేము ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను కల్పించి అందులో ఉంచడం జరిగింది. సో వీరిలో ఎవరికి కానీ లక్షణాలు అయితే ఏమీ కనిపించడం లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము ఇదే విషయాన్ని తెలపడం జరిగింది. సో వారిని వెంటనే ఇంటికి తీసుకెళ్లి హోమ్ ఐసోలేషన్లో ఉంచమని వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది.